మనం కొద్ది కాలంగా ఎందుకో నా మనసు పూర్వ విలువల మీద బాగా మనసు పోతుంది. అట్లా వస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. విలువలు లేవు ఇప్పుడు. కొద్దిగా మనతో కలిసి ప్రయాణం చేసే ఒక నలుగురన్నా పూర్వ విలువల్లో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. నేను ఎక్కడో వెళ్ళాం ఒక చోటకి, పెద్దవారు 97 అప్పుడు ఆరు పూర్వకాలం విలువలు 87 ఆవిడ పెద్ద ఆవిడ ఎంత విలువగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు సంప్రదాయం మనం చూస్తేగా తెలిసేది. చూడటం అనేది ఏముంది, ఎక్కడ ఉంది, ఎక్కడ చూస్తాం మనం. వెళితే కదా పూర్వపు విలువలు ఎట్లా తెలుస్తాయి. అసలు ఒకప్పుడు ఎట్లుంది అన్నది తెలియాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఎట్లా ఉంది జీవన విధానం అనేది తెలుస్తుంది. కాస్త పుస్తకాలు చదవండి బాగా వీలైతే. ఇష్టం ఉన్నవాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం చదవండి. ఒకప్పుడు ఎట్లా ఉన్నాయి విలువలు ఎట్లా. అయితే విలువలు పూర్వకాలం విలువల వల్ల ఏమిటి ప్రయోజనం, ఏమైనా వ్యాపారం కలిసి వస్తాయా, డబ్బులు కలిసి వస్తాయా, జీవితాలు మారిపోతాయా, పిల్లలు పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయా, ఉద్యోగాలు తొందరగా వస్తాయా, అమెరికా వీసా దొరుకుతుంది అవి ఏంట్రా. భగవంతుడికి దగ్గరికి వెళ్ళటానికి వీసా దొరుకుతుంది, భగవంతుడి దగ్గర ఉండటానికి గ్రీన్ కార్డు దొరుకుతుంది, భగవంతుడు తానుగా అవ్వటానికి వైట్ కార్డు దొరుకుతుంది. విలువల వల్ల అది ప్రయోజనం. ఒక మాట, ఒక పలకరింపు, పెద్ద చిన్న పూర్వపు విలువలు ఏమున్నాయి అడగండి, ఒకసారి ప్రయత్నం చేయండి తెలుసుకోండి. అసలు పూర్వ విలువలు ఎట్లా ఉన్నాయి, ఎవరితో ఎట్లా ఉన్నారు, ఏ వయసు వాళ్ళు ఎవరితో ఎట్లా ఉన్నారు. వినయం వల్ల అది వస్తుంది. వినయం పూర్వపు విలువల వల్ల ఏమవుతుంది, వినయం వస్తుంది. వినయం వస్తే భగవంతుడి దగ్గర అవుతాం. మర్యాద వల్ల సమాజంలో గౌరవం, సమాజంలో పొల్లు అవుతాయి, దానికే ఉంటుంది. సమాజంలో మర్యాదగానే ఉంటాంగా ఎవరితో అయినా. మర్యాద వల్ల సామాజిక అది స్పృహ, సామాజికమైనటువంటి ఒక లాభం. అట్లానే వినయం వల్ల అంటే ఒక విలువ. విషయానికి వినయం అనే మాటకు అర్థం ఏంటంటే విషయంలో లేదా క్రియలో ఆ ప్రయాణంలో దాని నుంచి అది పొందే ఫలానికి వినయం అని పేరు. అది గుర్తుపడితే వినయం అని పేరు. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు సాఫల్యము అనే ఒక చాప్టర్లో మనం మాట్లాడుకున్నాం. సాఫల్యము అంటే సఫలత. సఫలత అంటే అర్థం ఏంటి, జీవిత సాఫల్యం. ఒకటి ఆలోచించండి, సాఫల్యం అంటే అంటే అనుకున్నది అవటం కదా సాఫల్యం, ఫలించటం, సఫలమైంది, నా కోరిక సఫలమైంది అంటే. అంతేగా కోరిక తీరితే సఫలం అంటున్నారు. ఏదో పెద్ద ఉద్దేశం ఏదో ఇప్పటికాలంగా ఉంటే సాఫల్యం ఉంటారు అంతే కదా, అది కాదు సాఫల్యం అంటే. సాఫల్యం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఒక మాట చెబుతాను నేను. ఉదాహరణకి నాకు ఏదో ఇష్టమైంది ఏదో తినాలి లేదా కారు కొనుక్కోవాలి అనిపించింది, కోరిక తప్పులేదు. సరే కారు కొనుక్కున్నా, ఏదో నా ఇష్టమైన అమ్మాయిని చేసుకున్నా, లేకపోతే నాకు ఇష్టమైన కోరిక తీరింది, సాఫల్యము కాదా రామారావు గారు? సాఫల్యం కాదా? సాఫల్యం అంటే మళ్ళీ ఆ కోరిక రాకపోతే సాఫల్యం. మరి ఇంకో కారు చూస్తే, ఇంకో ఇల్లు చూస్తే, ఇంకో బట్ట చూస్తే, ఎవరో కీర్తివంతుడు తనకంటే ఎక్కువ వాడు ఉంటే, తనకంటే ధనవంతుడు ఉంటే, తనకంటే అందమైన వాడు ఉంటే, మరి తీరిన కోరిక తృప్తి ఇవ్వట్లేదే, అంటే సఫలత లేదు. సాఫల్యము అనే మాటకు అర్థం ఏమిటంటే ఒక్కసారి ఒక కోరిక తీరాక మళ్ళీ అది అడగకపోతే అది సాఫల్యత. అంటే అడగంగా ఒకసారి తీరాక నిద్రపోతాం, 8 గంటలు నిద్రపోతాం, సరే చేతనైందా చేత కాలేదో వదిలిపెట్టండి, మరి మళ్ళా ఇంకా పడుకోవాలనిపిస్తుంది, రేపు పడుకోవాలనిపిస్తుంది, ఇవాళల్లో పడుకోవాలనిపిస్తుంది, ఆదివారం అంతా పడుకోవాలి, సెలవుల్లో పడుకోవాలనిపిస్తుంది, ఎంతో కష్టపడ్డట్టుగా అనిపిస్తుంది. మరి సఫలత ఏది? తిండి విషయంలో పొద్దున్న లేచి పడుకునేంత విషయాల్లో ఎన్నో కోరికలు తీరుతున్నాయి, ఎన్నో తీరని ఉన్నాయి. తీరని వాటికి సాఫల్యత అని పేరు పెట్టాడు, తీరని వాటికి ఏమో సాఫల్యత అని పెట్టాడు. తీరిన వాటికి అదే పేరు, తీరు
తీరని వాటికేమో తీరితే సాఫలేత, తీరిన తర్వాత దానికి సాఫల్యత రెండు అదే ఉన్నాయి. కానీ సాఫల్యత అనే అర్థం అదే అయితే మళ్ళా దాని మీద కోరిక ఎందుకు వస్తుంది? రాకూడదు కదా. వస్తుందా? సఫలత అంటే ఏ సత్యమైతే ఉందో దాన్ని ఫలించుకున్నప్పుడు, అది లభించినప్పుడే సఫలత, అది సాఫల్యం. జీవిత సాఫల్యం అంటే తను తాను తెలుసుకున్న వాడి పేరే సాఫల్యం, తెలుసుకున్న వాడితే సాఫల్యం. ఇంక ఇవన్నీ కూడా ఒక కోరిక తీరాక మళ్ళా కోరిక వస్తున్నాయి, మళ్ళా కోరిక వస్తుంది. సఫలం ఎక్కడైంది? అప్పటికైంది ఉంటున్నారు మీరు. అప్పటికై వచ్చిన తర్వాత పెట్టిన పేరు సఫలత కాదు, మళ్ళా తిరిగి రాదు, ఎప్పటికీ పోదు, అది సఫలత అంటే. ఏది వచ్చిందో మళ్ళా దానికోసం ప్రయత్నం చేసే అవసరం కానీ, మళ్ళీ పోవటం కానీ, మళ్ళీ రావటం కానీ లేకుండా, ఏది శాశ్వతంగా సత్యంగా ఉందో ఆ సత్యాన్ని అనుభవించడం పేరు సాఫల్యత. ఇంకొక మాట చెబుతాను నేను, సాఫల్యత. అసలు సాఫల్యత అంటే అర్థం ఏంటి? ఏమో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, చక్కగా కట్టుకున్నారు, విల్ల కట్టుకున్నారు, కోరిక తీరింది, నా కోరిక సఫలమైంది అంటాం కదా, కదా. అట్లానే పొద్దున్న లేచి పడుకునేంతవరకు, పుట్టిన మొదలు చచ్చేంతవరకు ఉండే ఎన్నో కోరికలు తీరుతున్నాయి. సఫలత సఫలత అంటున్నాం, సాఫల్యం అంటున్నాం. నేనేమంటున్నానంటే మనం తీరిన కోరికలన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తూనే ఉన్నాయి, తీరుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఇవి వచ్చేవి పోయేవే అని తెలిస్తే మనసుకి, ఆ మనసుకి వచ్చినటువంటి అవగాహనకి సఫలతని, అది సాఫల్యం అని పేరు. అది ఆత్మదర్శనం అంటే. ఆత్మజ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే, ఈ వచ్చిపోయే రాకపోకలకి సంబంధించి స్పష్టమైన అవగాహన వస్తే అది సాఫల్యత. అది రావాలి, అది రావాలంటే హృదయంలో వినయం రావాలి. ఇప్పుడు సాఫల్యత అంటే అర్థమైందా? సరే ఒక మాట చెబుతాను నేను, ఇంకొక మాట సాఫల్యత ఇవ్వాలి. పొద్దునే గురువుగారి బోధ, ఓ సముద్రం ఉంది, సముద్రంలో చాలా గంభీరత లోతుంది, ఒక దాని ఘోషం ఉంది, దానిలో అలలు ఉన్నాయి, దానిలో వచ్చే నురుగు ఉంది, సముద్రంలో ఆటుపోట్లు ఉన్నాయి, ఎన్నో జీవరాశి ఎంత కలిపే సముద్రం కదండి. పోనీ నది తీసుకోండి, నది కూడా అంతే. అయితే ఒక నదిలో, ఒక నదిలో అంత సుడిగుండం వచ్చిందనుకోండి, నదికి సాఫల్యత అని అంటారా? నదిలో అలలు కనపడ్డాయి అనుకోండి, అగో నది సాఫల్యత పొందిందంటారా? నదిలో నొరుగు వచ్చిందనుకోండి, నదిలో సాఫల్యత అంటారా? నది ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసింది, సాఫల్యత అంటారా? నది ఒకసారి కనపడింది, ఒకసారి ఎండిపోయింది, సాఫల్యత అంటారా? అంటారా? మరి ఏది సాఫల్యత అంటే, ఇవన్నీ కలిసి ఉంటే సాఫల్యత. మన జీవితంలో కూడా అంత కష్టం, అంత సుఖం, అంత మర్యాద, అంత అవమానం, అంత అవగాహన, అంత అనవగాహన, ఇవన్నీ ఉంటే సాఫల్యత అని అర్థం. కానీ కేవలం సంతోషం మాత్రమే ఉంటే సాఫల్యత కాదు, కోరిన కోరిక తీరినంత మాత్రాన సాఫల్యత కాదు, అన్నీ కలిసి ఉంటే సాఫల్యత. ఇది అర్థం అవటం పేరు సాఫల్యత. మనసుకి ఇది అర్థమైతే సాఫల్యత. ఏ వద్దంటాం మనం, ఆ సుడిగుండం ఉంది, ఈత కొట్టద్దు, మునిగిపోతారంటారు. అవతల ఈత కొట్టండి బాగానే ఉందంటారు, ఆ లోతు ఎక్కువ ఉందంటారు. ఇవన్నీ ఉంటేనే అది నది, ఏమీ లేకుండా ఎట్లా ఉంటుంది? సరే సాఫల్యత. ఏవో పొద్దునే అనిపించింది నా బళ్ళు ఓడలు అయితే, ఓడలు బళ్ళు అయితే అంటే ఏమిటి అర్థం? బళ్ళు ఓడలు అయితే, ఓడలు బళ్ళు అయితే అంటే అర్థం ఏంటి? ఊరికి పొద్దున్న మనసు కనిపించింది, మనం వెళుతున్నాం, ఓ చిన్న కాలు వచ్చింది, సైకిల్ మీద వెళుతున్నాం, చిన్న కాలు ఒడ్డు వచ్చింది, ఏం చేస్తాం? సైకిల్ని పైకి లేపుకొని నది దాటి మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్తాం. ఇందాక దాకా మళ్ళీ సైకిల్ మోసింది, ఇప్పుడు మనం
సైకిల్ని మోసాం. ఇందాక సుఖాన్ని ఎక్కాం, ఇప్పుడు కష్టాన్ని మోసాం. ఇది కదా సాఫల్యత, ఇది కాదా ప్రయాణం అంటే? నీళ్ళలో ఏది సైకిల్ దొక్కుతాడా ఏంటి? దొక్కలేడే. మరి మోసింది కదా, నేను నిన్మొయ్యాలా అంటాడా? కాదు. ఇదే ఒకసారి ఇది మోస్తుంది, ఒకసారి అది మోస్తుంది, ఒకసారి సుఖం, ఒకసారి కష్టం మన్ని మోస్తుంది, ఒకసారి కష్టాన్ని మనం మోస్తాం, ఒకసారి సుఖాన్ని మనం మోస్తాం, ఒకసారి సుఖం మన్ని మోస్తుంది. సైకిల్ సుఖమే కదా, మరి మోయట్లేదా? మరి కాలు వడ్డు వచ్చింది, గుంటడ్డు వచ్చింది, సైకిల్ని ఎవరు మోస్తున్నారు? నేనే మోస్తున్నా. మోయటం కష్టమే, కానీ సుఖాన్ని కష్టం ఉన్నా మోస్తామే. ఇది ఇది అర్థమైతే సాఫల్యత. కానీ ఒక కోరిక తీరి ఒక వస్తువు లభించడం సాఫల్యత కాదు. ఇది బాగా కృష్ణమూర్తి గారి భాష బాగా అర్థం కావాలి. నిసర్గదత్త మహారాజు వారు, భగవాన్ రమణ మహర్షులు వారు, సద్గురు శివానంద భగవానులు వారు, వీళ్ళ మాటలు అర్థం కావాలంటే సత్యం ఎంతో కొంత స్పృశించాలి. సత్యం స్పృశించాలంటే వినయం ఉండాలి. వినయం లేకపోతే రాదండి. వినయం లేకపోతే పోలి మేము ఒకప్పుడు ఇట్లా ఉన్నాం, తెలుసో తెలియకో. ఇప్పటి నుంచి మంచిగా ఉంది అంటే గురువు దగ్గరికి వెళ్ళాక నాకు లింగభేదం వచ్చిందా, నాకు వయోభేదం వచ్చిందా, నాకు కులభేదం వచ్చిందా, లేకపోతే నాకేమన్నా ధనవంతుడననే ఆలోచన వచ్చిందా, ఇవి వచ్చినాయి అనుకోండి, మీరు ఉండనట్టే. వినయం లేనట్టే. వినయం అంటే అది కాదు. వినయం అంటే విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకుంటే వినయం అని పేరు. విషయం అర్థం కాలేదు. ఇప్పుడు రామాయణానికి దండం పెట్టి ఆ చెప్పిన మాటలు మర్చిపోతే ఉపయోగం ఏంటి? రామాయణానికి దండం పెట్టి పుస్తకం తెరుస్తాం, ప్రవర్తన మాత్రం అట్టనే ఉంది. కాబట్టి ఆ పుస్తకానికి దండం పెట్టి ప్రవర్తన కూడా దండం పెడితే ఉపయోగం ఏమిటి అంటున్నా? నీకు నీ ప్రవర్తనకి నీ హితవాక్యాలకు ఓ దండం అంటాం. ఇన్ని హితవాక్యాలు ఈ పుస్తకంలో ఉన్నాయి కాబట్టి ఇంత ప్రామాణికంగా దానికో నమస్కారం, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి నీకో నమస్కారం. మీరు చూడండి, మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇవి గుర్తొస్తున్నాయి అనుకోండి, ఇంకా మారాలి, వినయం తెచ్చుకోవాలి. మీకు ఏది గుర్తు రాకూడదు, దాన్ని మర్చిపోవాలి. గురువు దగ్గరికి ఎందుకు పోతున్నామంటే గురువును గుర్తుపెట్టుకోవడానికి కాదు, నిన్ను గురువును కూడా మర్చిపోవటానికి. నిన్ను మర్చిపోతే గురువు లేడు అక్కడ, నువ్వే గురువు అవుతావు. ఇది వినయంలో ఉన్న ఒక అద్భుతమైన సౌందర్యం. అది ఆంజనేయ స్వామి వారు అలా ఉన్నాం. చిన్నగా అలవాటు చేసుకోండి, ఎవరినైనా గౌరవంగా పిలవటం అలవాటు చేసుకోండి, ఒక వినయం అలవాటు చేసుకోండి. ఏం తప్పు లేదు దానివల్ల. ఒక నలుగురు, ఒక పది మంది, వాళ్ళు నాకు ప్రాణం. ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళు నాకు ప్రాణం. నాకు కరప లేకపోయినా పర్లేదు, పరమ గురువు సంతోషపడతాడు, వాడు లోపలికి వెళ్తాడు, వాడు ప్రయాణం బాగు. వాళ్ళు అట్టున్నారు, కొంతమంది ఉంటారు వాళ్ళు పెడితే వీళ్ళు చేస్తారు, వాళ్ళు వేస్తే వీళ్ళు వేస్తారు అంటే అనుకరణ ఉంది. అంటే వాడు అనుసరించేది మనుషుల్ని కాదు, తన అహంకారాన్ని. ఇది తెలియట్లేదు. అహంకారాన్ని అనుసరిస్తానని తెలిస్తే అది పోతే సాఫల్యత జీవితం. జీవిత సాఫల్యత అంటే అర్థం ఏమిటంటే మళ్ళీ తిరిగి పొందడానికి ఏం లేదని తెలియటం, పొందేది లేదని తెలియటం, పొందుతున్నది లేదని తెలియటం, ఇది సాఫల్యత. ఇవి అంతా దీనికి భూమికి బాగా అర్థం చేసుకోండి. అందుకని వినయం బాగా, వినయం 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 రావు వస్తే సంతోషమే. గురువుగారు ఏం చేయగలుగుతాడు? సమయం వచ్చినప్పుడు, ఇప్పుడు మబ్బు పట్టి ఉరుముతున్నప్పుడు వర్షం వస్తుందని మాత్రమే చెబుతుంది. తడవకుండా అది ఆపదు, అది ఆ వర్షం ఆగిపోదు, దాని పని అది చేస్తుంది. ఎప్పుడైనా సరే మీరు మీ పెద్దవాళ్ళు ఆత్మీయులు ఉన్నారంటే గురువే అక్కర్లేదు. వాళ్ళు వాళ్ళు సూచన చేస్తారు. సూచన వినటం పేరు అది విశ్వాసం, అది భక్తి అంటే. మాకేం కావట్లేదు, మాకు అవ్వట్లేదు, వాళ్ళందరికీ అయిపోతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళందరికీ వీసాలు వస్తున్నాయి, వాళ్ళందరూ ఏం చేయాలి? దాన్ని ఎవరో చెబుతాం అమెరికాలో వద్దు వచ్చేయండి అని. భర్తకు ఉద్యోగం పోయింది, భార్యకు ఉద్యోగం పోయింది, ఎట్లా కొట్టా మాకు ఉద్యోగం వచ్చేట్టుగా చేయను, కానీ అమెరికా వదిలిపెట్టాం మనం. అమెరికాను వదిలిపెట్టే ప్రయత్నం చే, అక్కడే ఉండాలి, ఉద్యోగం రావాలి, దానికి గురువు సహాయం చేయాలి. గురువు అంటే ఏంటి? గురువో ఇంకెవడో ఎక్స్వైజ్ అంటే ఎవరైతే మీకు అర్థమవుతుందని చెప్పి ఎవరినో బ్లేమ్ చేయటం కాదు కదా. ఎవరి మీదో మాకు ఇది అవ్వలేదు, అవ్వలేదు, అవ్వకపోతే అవ్వపోయింది, ఏమవుతుంది? అదైతే నీ గురువు గొప్పవాడా? అక్కడ చిన్నగా మనం ఏం చేస్తామంటే
మతాలు మారే అవకాశం ఎందుకు వచ్చింది అంటే ఆశకి అంతు లేనప్పుడు, అంతు లేని ఆశ ఉన్నప్పుడు ప్రపంచ అంచుల దాకా ప్రయాణం చేస్తాం. తప్పదు, ఎవరు మహత్తు ఉంటే వాళ్ళని ఆశ్రయిస్తాం. ఎవరన్నా మీకు సూచన చేసుకో ఇట్లా వెళ్ళండి అంటే వినే దృష్టి ఉందా? లేదు. ఎవరు మారుస్తారండి? ఎవరు మార్చగలరు? అసలు నీ కర్మను ఎవరు మార్చగలరు? సూచన చేస్తారు, వినాలి, ఎప్పుడే వినాలి. ఎవరి మాట వింటారు? మీరు వీడు తెలిసినవాడు, వీడి వల్ల నాకు ఇంత జరిగినాయి అని ఉందనుకోండి, మీకు ఎవరి మాట వింటారు? వాడు ఎవరో చెబుతాడు, అక్కడ ఉంచండి అమ్మాయిని, అక్కడ వాడికి ఆ ఉద్యోగం ఉంటే కానీ వాడు పెళ్ళిళ్ళు కావన్నారు. ఆ మాటకి ఎంత ఎంత ఉంది, ఎంత బలం ఉంది దానికి? అది లోక వ్యవహారం, అది వ్యవహారిక సత్యం. మరి కాస్త తెలిసిన వాడు చెప్పే మాట, వాడు సమయం చూశాడు, విషయం చూశాడు, లోకాన్ని చూసి అన్నీ చూసి చెబుతున్నాడు. వచ్చింది కొందరు కోరుకుంటారు, కొందరు సంప్రదాయం కోరుకుంటారు. అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు సమాజంలో. కేవలం ఉద్యోగం చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఏం లేరు, సంప్రదాయం చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సమాజంలో. డబ్బు చూసి మాత్రం పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదా మొన్న వాళ్ళ అమ్మాయి అడుగుతుంది వాళ్ళ బావో మరి వాళ్ళ నాన్న, నాన్న నాకు సంబంధం కావాలి, నాకు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏమిటవి? నా భర్తకి ఉద్యోగంలో ఎప్పుడంటే అప్పుడు వచ్చిపోయేటట్టుగా ఉండాలి. ఉన్నాడు, ఎందుకు సంబంధం ఉంది. సరే, జాబ్ గ్యారంటీ ఉండాలి, ఉంది, ఉన్నాడు. తర్వాత జాబ్ సెక్యూరిటీ ఉంది, గ్యారంటీ ఉంది. తర్వాత ఎవరు ఉండకూడదు వాడికి, అమ్మా నాన్న ఉండకూడదు. ఉన్నాడు అట్లాంటి వాడు, ఉన్నాడు అట్లాంటి వాడు. ఉన్నాడు, అమ్మ నాన్న అక్కర్లేదు, అన్నదమ్ముజ్జ అక్క చెల్లెళ్ళు ఎవరు అక్కర్లేదు, అట్లాంటి సంబంధం కావాలన్న. ఉన్నాడమ్మా. సరే, తర్వాత అతని పేరుతో పెద్ద ఇల్లు, బ్యాంకు బ్యాలెన్సు, ఎప్పుడు డబ్బు, ఎంత డబ్బు ఉండాలి. ఉన్నాడు. ఎవరు నాన్న, ఎక్కడున్నాడు అంట. మన దగ్గర రామాలయం ఉంది కదా, ఆరో మెట్టు మీద బిచ్చగాడు ఉన్నాడమ్మా. ఇవేమి ఉండవు వాడికి. డబ్బులు వద్దంటే డబ్బులు, పొద్దున్నే సాయంత్రం దాకా ఎవరూ లేరు వాడికి. ఎప్పుడంటే అప్పుడు అడుక్కుంటాడు, ఎప్పుడంటే లేచి వస్తాడు, వాడిష్టం. అది వాడి సొంతం కాదు, లేదు, అన్నీ వాడి సొంతమే, ఊరంతా వాడి సొంతమే. ఆ నూరెలు పెట్టింది ఆ పిల్ల. మరి ఇవి మన కోరికలు. వద్దు కాదు అని వాడు చెబుతుంటే వినరు. మా ఫ్రెండ్స్ చెప్పారు, మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, మా పలానా వాళ్ళు చెప్పారు, ఉద్యోగం అయితే పెళ్ళి అయితే ఉంచు, ఎన్నాళ్ళు ఉంచుతా ఉంచు. సత్యం తెలిసిన వాడికి తెలుసు. మరి మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారండి? నాకు తెలియకడుగుతా. నిజమైన సద్గురువి అయితే సత్యమే చెబుతాడు, చక్కగా మానేసి వచ్చి ఉండమని. అమ్మ ఉద్యోగం లేకపోతే ఎట్లా, ఉద్యోగం లేకపోతే ఎట్లా, ఉద్యోగం లేకపోతే చేసుకోరేమో, వ్యాపారం మంచిదా ఉద్యోగం మంచిదా, ఉద్యోగం అయితే పోతుందేమో, వ్యాపారం అయితే ఎట్లుంటుందో, ఏది గ్యారంటీ ఉంది? కోపంతో మాట్లాడట్లేదు, సత్యమే చెబుతున్నాను. మీకు కష్టమైనా సరే సత్యం ఎట్లనే ఉంటుంది. మంచి మాట ఎవరన్నా పెద్దవాళ్ళు ఒకసారి సూచన చేస్తే వినాలంతే, వినకపోతే ఎవరు కర్మ వాడు ఎవరు ఎవరండి ఎవరికెవరు? అప్పుడేమిటి సత్సంగాల ప్రయోజనం లేదు. ఒకవేళ నేను ఎంత చేశాను అనుకున్నావా, సత్సంగం ప్రయోజనం లేదు. ఒకవేళ చెప్పింది వింటలేదా, సత్సంగం ప్రయోజనం లేదు. నీ దృష్టి 10 గురువుల మీద పోయిందా, చాలా ప్రయోజనకారే, చాలా ప్రయోజనత్వం ఉన్నట్టే. అది జాతకాల చుట్టూ తిరుగుతూ, జ్యోతిషుల చుట్టూ తిరుగుతూ, గుళ్ళ చుట్టూ తిరుగుతూ, రెమెడీస్ చేసుకుంటూ, వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా సాఫల్యత. అందుకు చెబుతున్నాను ఈ మాట, ఎందుకు చెబుతున్నానంటే సాఫల్యత ఉద్యోగం చేస్తేనా, పెళ్ళి అయితేనా, పిల్లలు ఉంటేనేనా, పిల్లలు పుడితేనేనా, లేకపోతే సాఫల్యత కాదా? ఒక నదిలో సుడిగుండాలే లేవు, సాఫల్యత కాదా? ఒక నదిలో మొసళ్ళు లేవు, ఆ నదికి సాఫల్యత కాదా? ఒక ఊళ్ళో సముద్రం లేదు, ఆ ఊరికి సఫలత కాదా? ఒక ఎడారిలో దేన్ని మీరు సాఫల్యత అంటున్నారు? ఉన్నదాన్ని లేని దాన్ని బట్టే. ఉండటానికి లేమి కావలేదైతే ఉందో, ఆ సత్యము ఫలించటం పేరు సఫలత, అది అర్థం కావటం పేరు సఫలత. బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణమూర్తి గారు, శ్రీ కృష్ణమూర్తి గారు బ్రహ్మజ్ఞాని వారు. జ్ఞానం కావాలి అంటే నీకు వినయం రావు. ఇది వినయం అంటే, వినయం అంటే అర్థం ఏంటి? లేదు పర్లేదు, ఉంది పర్లేదు,
వింద భార్య, నీ భర్త వినరు, నీ పిల్లలు వినరు, నీ కోడలు విందు, నీ అల్లుడు విండు. ఎవరు వింటారు? ఎందుకు వినాలి? వినరు అంతే. నువ్వు ఎంతనా పెట్టుకో, నువ్వు ఏదన్నా చెయ్యి. వాళ్ళ స్వభావం వాళ్ళదే, నీ స్వభావం నీదే. రాములు గారు కూడా అట్లా ఒంటరినే వచ్చాడు అవతారమైనా కానీ. తర్వాత వాళ్ళందరూ వచ్చారు, తర్వాత వాళ్ళు వాళ్ళు అన్నారు. కమల పిల్లలైనా సమయం తీసుకొని పుట్టాల్సిందే, బాగా గుర్తు పెట్టుకోండి. ఒకేసారి ఏం పుట్టరు, కలిసిందే. కలిసి పుట్టారని ఆపరేషన్ ఎందుకు చేయాలి? విడిపోతేనే సుఖం ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాట నిజమే. కానీ రెండు తలకాయలు రెండు చేతులు కలిసి ఉంటే సుఖం కాదమ్మా. అక్కడ ఉన్నది వాడి పని అవ్వదు, వీడి పని అవ్వదు. తిరిగితే ఇద్దరు తిరగాలి. తలకాయలతో కొని పుట్టారే పిల్లలు. కలిసి ఉంటే కలదు సుఖం బాగానే ఉంది పాట. ఏది కలిసి ఉంటే కలదు సుఖం? అన్నీ కలిసి ఉంటే సుఖము దుఃఖము కలిసి ఉంటేనే కలదు సుఖం అని. కానీ సుఖంలో దుఃఖం కలిసి ఉండాలి, దుఃఖంలో సుఖం కలిసి ఉంటేనే అది సుఖం. ఒక్కటి కాదు. అర్థమవుతుందండి. దీని ప్రయాణం దానిదే. సైకిల్ మీద ఎక్కుతాం, డౌన్ వచ్చింది, ఆ ఫెడలింగ్ ఆపి కూర్చుంటాం. 6 కిలోమీటర్లు 100 మీటర్లు వెళుతుంది హాయిగా రెస్ట్కి తీసుకొని. ఇంతలోనే ఒక అప్పు వచ్చింది, మెరక మెరక రాగానే తొక్కాలి. ఇందాక సుఖపడ్డావు, ఇప్పుడు కష్టపడ్డావు. ఎందుకు కష్టపడాలండి నేను? మరి గమ్యం పెట్టుకున్నావు కదా, గమ్యం చేరాలంటే కష్టపడాలి, తప్పదు. రెండు ఉంటేనే ప్రయాణం, ఎత్తు పల్లాలు ఉంటేనే ప్రయాణం. వివేకానంద స్వామి వారు చెప్పారు, ఎత్తు పల్లాలే ఆధ్యాత్మిక ప్రయాణము అన్నారు. ఓ పర్వతంలాగా ప్రయాణం అలా ఉంది. సాఫల్యతని బాగా మీరు అర్థం చేసుకోండి, సఫలతను అర్థం చేసుకోండి. మనం వింటున్నామా వినట్లేదా పెద్దవాళ్ళ మాట ఒకసారి మీరు మననం చేసుకోండి, చూడండి. మీ ప్రవర్తన మీరు చూడండి, చూస్తే అది సఫలత అప్పుడు అర్థమవుతుంది. సఫలత అంటే మళ్ళీ ఫైనల్గా ఒక మాట చెబుతున్నాను నేను, కోరిక తీరటం తీరకపోవటం కాదు. కోరిక తీరటము సఫలత కాదు. కోరిక కోరిక స్వరూపం దాని పనితీరు అర్థమైతే మనసుకి కలిగిన అవగాహనకి సఫలత అని పేరు. మీకు సఫలత అంటే అర్థమైందంటే, మీరు ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు, మాకే ఉంది ఒక విల్ల కొనుక్కోవాలని ఉంది, 6 కోట్ల రూపాయలు మా దగ్గర లేవు. మీకు అర్థమైందండి, అప్పు చేయలేదు, పర్లేదు, అర్థమైంది మనం కొనుక్కోలేదే మనకు సాధ్యం కాదు అని. ఓ ఇది సఫలత. దానికోసం దుఃఖపడుతూ బాధపడుతూ జాతకాలు చూపెట్టుకొని రాదంటారా, ఎవరన్నా ఇవ్వకపోతారా? అది సఫలత కాదు. ఎట్లా ఒకటి కొనుక్కున్నారు, ఇల్లు వచ్చింది, మీకు కావలసిన విల్లా వచ్చింది, సఫలత కాదు. ఒక విషయాన్ని విషయంగా మీకు అవగాహనకు వస్తే ఆ మనసుకు కలిగిన అవగాహనకి సఫలత, అది సాఫల్యత. సత్య వస్తువు నుండి వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో అది పూర్ణమైన అనుగ్రహం, పూర్ణమైన అవగాహన, పూర్ణమైనటువంటి అవలోకన, పూర్ణమైన అనుసంధానము, పూర్ణమైన తాధ్యాత్మత, ఇది అవగాహన అంటే. సాఫల్యత సంప్రదాయంలో కనపడాలి, పాత విలువలు రావాలి, 80 ముందు ఉన్న విలువలు రావాలి నాకు చూడాలని. వస్తుంది. ఒక విషయం చెబుతాను నేను, ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి ఈ సమాజంలో, అనేక పరిణామాలు. ఇప్పుడు కాలంలో ఎట్లా ఉంది అంటే ఏ అవకాశాన్ని మృత్యువు వదిలిపెట్టేట్టుగా లేదు. అట్లా ప్రతి అవకాశము మృత్యువు కింద మారుతుంది. అట్లానే రజస్సు తమస్సు మనసుని పూర్తిగా పూర్తిగా ఆక్రమించింది, అది పరాకాష్ఠకి చేరింది. ఎప్పుడైతే రజస్సు తమస్సు పరాకాష్ఠకి చెందిందో, పరాకాష్ఠకి చెందిన తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ మార్పు యువకుల్లోనే రావాలి. అది రాబోతుంది కొద్ది రోజుల్లో. కొద్ది రోజుల్లో మంచి మార్పు. రెండోది ఏమిటంటే
ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలన్నీ కూడా సమాచారము ఏదైతే మనకి అదే చెబుతారు మీరు చూడండి ఎవరో సెల్ ఫోన్ పోయిందని ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యకి సెల్ ఫోన్కి సంబంధం ఏమిటి ఇంకోటి కొనుక్కోలేడా కొనుక్కోవచ్చు ఇదంతా రజస్సు తమస్సు బాగా ప్రబలిపోయింది బాగా గుర్తుపెట్టుకోండి మీకు మీ బాల్యం తెలియకపోతే ఈ మార్పు మీకు తెలిసే అవకాశం లేదు చాలా జీవితం చాలా చాలా ఎంత దాలపంగా అయిపోయింది జీవితం కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఎంటర్టైన్మెంట్ జీవితం వేరే కాలక్షేపం కోసం జీవితం వేరే ఇప్పుడు మనకి ఏమైందంటే జీవితమే కాలక్షేపం అయిపోయింది అలా కాకూడదండి అది అలా కాకూడదు ఎంతో కొంత దాంట్లో ఒక సీరియస్నెస్ కావాలి అపార్థాలతోనే గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఏ కొద్ది కదలికున్నా అది ప్రమాదం కింద మారే సమయం వచ్చింది మీరు చూస్తారు ఈ కొద్ది రోజుల్లో జరగబోయే అనేక మార్పులు ఇది యువతలో విద్యావంతుల్లో ప్రవచనకర్తల్లో మంచి మార్పు బోధ వస్తుంది ఒక పశ్చిమ ప్రాంతం నుంచి ఒక మహానుభావుడు తొందరలో రాబోతున్నారు ఆయన దానికి కొద్ది సమయం ఉంది ఒక పదేళ్ల సమయం ఉంది వస్తారు ఈ లోపు ఎవరో వస్తారో పెను మార్పులు తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి 27-28కి ఇది ఇంకా పెరిగి అంటే ఇప్పుడు ఏముండవా అంటే ఉంటాయి భూకంపమే వస్తుందో మనోకంపమే వస్తుందో అనుకంపమే వస్తుందో ప్రకంపమే వస్తుందో నదులు బొంగుతాయో సునామీలు వస్తాయో టోర్నడోలు వస్తాయో ఏమొస్తాయో కాబట్టి ఏది నీకు ఉపయోగపడుతుందో అది నీకు మృత్యు అవుతుంది ఇప్పుడు సమయం అట్లాంటిది నేను చెప్పేది అసత్యం కాదు బాగా ఈ జ్యోతిష్యం కూడా కాదు మీరు ఎందుకు చెబుతున్నారండి అన్నారు ఎందుకు చెబుతున్నారని అంటే ఏం చెప్పమంటారు తర్వాత ఇంకొకటి మీ అందరికీ చెబుతున్నా నేను చెప్పలేదు అనుకోవద్దు ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా విదేశాల్లో ఉంటే రమ్మరండి ఉండే సమయం కాదు తర్వాత అక్కడ ఉండి మాకు ఎవరు ఏం చెప్పలేదు మాకు దైవం ఏం చేయలేదు మాకు ఏ గురువులు ఏం చేయలేదు అనే నిందలు వేయొద్దు సమయం బాగలేదు ఆ గురువు ముందు సూచన చేస్తాడు మన తిరుపతిలో ఏనుగు గింకర్ ఇచ్చిందట ఒకసారి అందరూ ఉరికిపడారు వాళ్ళు ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఉన్నారు రావి చెట్టు మర్రి చెట్టు అందరు పారిపోయారు అప్పుడు పెద్ద పిడుగు పడితే చెట్టు విడిపోయింది సంకేతం ఉంది విదేశాలకు వెళ్ళొద్దు దయచేసి వెళ్ళినా ఉండొద్దు వచ్చేసేయండి సంపాదించుకున్నది చాలు ఇక్కడికి వస్తే క్షేమం ఉందా అని ఓ ప్రశ్న ఉంది ఇక్కడికి వస్తే క్షేమం ఉందా క్షేమం ఉందా అంటే పడుకున్న మంచం మీద కూడా క్షేమం లేదు దానికి ఏముంటుంది ఉద్దేశం అయితే ఉంది అని చెబుతున్నాను నేను అంటే నింద ఒకటి ఉంది కదా మాకు వాళ్ళు ఏం చేశారు మాకు వీళ్ళు ఏం చేశారు అదే కనీసం ఒక సనాతన సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకోనన్నా ఉంటే సత్యమన్న అర్థమవుతుంది సాఫల్యతను వస్తుంది అమెరికాలో వీసా రాకపోవచ్చు అమెరికాలో మన గ్రీన్ కార్డ్ రాకపోవచ్చు అక్కడ ఇల్లు కట్టకపోవచ్చు ఉండకపోవచ్చు ఉన్న వాళ్ళని రమ్మనండి దయచేసి కొత్తగా పెట్టుకొని వెళ్ళొద్దు వెళితే వచ్చేయమనండి అవకాశం ఉంటే ఎంత తొందరగా వస్తే అంత మంచిది వీలైనంత తొందరగా ఇది ఒక విన్నపం ఇది మీ అందరికీ చాలా 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 చూస్తారు మీరే చూస్తారు ఏం జరుగుతుంది కాబట్టి సరే ఎక్కడో మన వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఆస్ట్రేలియాలో జపాన్లో జర్మనీలో ఉన్నారు రమ్మంటే రావట్లేదు ఏం చేయగలం మనం ప్రార్థన చేయండి క్షేమంగా ఉండాలని అడగండి ఆ తర్వాత పరమాత్మ ఒక మాట చెబుతాను నేను ఒక పడవలో పోతుంటే ఒక అదృష్టవంతుడు ఉన్నా ఒక్క దురదృష్టవంతుడి 99 మంది అదృష్టవంతులు ఉన్నా పడవ ఉండిపోతాం కాల ప్రవాహంలో మన జాతకాలబ్బా మీ ఆయుర్దాయం బాగుంది మీరు అమెరికాలో ఉన్నా ఏం పర్లేదు ఇవి నమ్మకండి అది నిజం కాదది ఒక ప్రకృతిలో వచ్చే ప్రళయంలో మన వ్యక్తిగతమైన ఈ జాతకాలు ఏ ప్రభావం చూపెట్టవు చూపెట్టలేవు అంతే వీళ్ళందరూ అక్కడికి చేరతారు ఆ శక్తి దానికి ఉంది అందుకని ఏమిటంటే ప్రార్థన చేస్తాం అంతే రక్షణ ఉండాలి మా పిల్లలు బాగుండాలి అమ్ముకొని పొలాలు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని వెళ్ళి అమెరికాలో అప్పులు చేసి ఎందుకండి అమెరికా వెళ్ళటం ఆస్ట్రేలియా వెళ్ళటం ఒకప్పుడు ఉంది బాగుంది ఇప్పుడు బాగలేదు కదా బాగానే ఉంది సరే వెళ్ళండి దానికి అభ్యంతరం ఏం లేదు మంచిగా చూసుకొని వెళ్ళొచ్చు తప్పు లేదు కానీ నింద పనికి రాదు
మన జాతకాల మీద మనకి నమ్మకం పనికి రాదు. సత్యం ఏం చెబుతుందో అది సామూహికమే. 18 అక్షోహిణులు కదండి భారతంలో యుద్ధం చేసింది. ఎంతమంది కౌరవులు చచ్చిపోయారు? వడ్డేపల్లి వాళ్ళు మా పండితుల మీద చెప్పాలి, ఎన్నో లక్షల మంది చచ్చిపోయారు అటు ఇటు. ఏమిటో ఏళ్ళనాడ్స్ అయినా అర్ధాష్టమస్ అయినా శనిదశ ఓ లక్షల మంది కట్టనే ఉంటుందా? ఓ ఒక చిన్న పాపం అన్ని అక్షోహిణులు చంపేసింది. ఒక పాప కర్మ మీ జాతకాలు చూసి అయితే రాదండి, మీ జాతకాలు చూసి మిమ్మల్ని రక్షించదు. ఇట్లాంటి అపార్థాలు దయచేసి పెట్టుకోవద్దు. మా వాస్తు బాగుందండి, మా ఇంట్లో అబ్బాయిలకు పూర్ణాయుద్ధాయం ఉంది, అమెరికాలో ఉన్నాడు, ఈ వాస్తు అక్కడేం పనిచేయదు. పిండాలు పెట్టడానికి పిండాలకు కూడా పనికిరాదు. అది అపనమ్మకం. అది ఇదేమి చాదస్తం కాదు. ప్రకృతిలో వచ్చే మార్పు సెంటిమెంట్స్ చెప్పట్లేదు. నేను సెంటిమెంట్స్ చెప్పట్లేదు. ప్రకృతిలోనే గ్లోబల్ వార్మింగ్ అని చెబుతున్నారు. అమెరికా న్యూయార్క్ అంతా కూడా పూర్తిగా ఆకాశం అంతా అసలు ఎదుటి మనిషి కనపడట్లేదు. అంత దుమ్ము ధూళితో కిరణాల నుంచి లక్షల ఎకరాల హెక్టార్ల అడవులు తగిలిపడిపోతున్నాయి. విపరీతమైన పొగ వస్తుంది. న్యూయార్క్ న్యూజెర్సీ అట్లా ఫిలడెల్ఫియా అనేక రాష్ట్రాల్లో ఒక పక్క టోర్నడోలు, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క వరదలు. ఏ ఎందుకు ఉండాలి అక్కడ? ఇది అదే చెబుతుంది కదా. జ్యోతిష్యం ఎందుకు అక్కర్లేదు? ఒక రమణ చెప్పక్కర్లేదు. ఇందులో సెంటిమెంట్ ఏం లేదు. బాగలేదు వెళ్ళిపోతాం, మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. అక్కడ ఏనుగులు ఉండట్లా, పక్షులు ఉండట్లా, పశుపక్షాదులు ఏమి ఉండట్లేదు. అవి జాగ్రత్త పడుతున్నాయి, మనం పడవా ఏంటి? దేశభక్తి అంటే ఏమిటో? దేశభక్తి అనేది కాదు నేను చెప్పేది, అంత దేశభక్తే. కనీసం నీ ప్రాణం మీద నీకు విలువ ఉండాలి, విషయం మీద గౌరవం ఉండాలి. అది వినయం అంటే. చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, ఇది పనికిరాదు. తొందరలో చాలా ప్రాంతాల వినని పేరు మీకు అనవసరం. మార్పులు జరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. పిల్లల కోసం పెద్దల్ని ప్రార్థన చేయండి. ఒక్కటి ఇంకోటి కూడా అడగండి, మా పిల్లలు క్షేమంగా ఉండాలి. మీ మాట వినే బుద్ధి వాళ్ళలో కలగాలి. మీ మాటను గౌరవించి వచ్చేట్టుగా మీరే చేయండి. మా వాళ్ళు కావట్లేదు సార్, మాకే మేమే వింటలేదు, వాళ్ళ పిల్లలు ఏమి వింటారు మన మాట? తల్లిదండ్రులకే బోళ్ళు ఆశలు ఉన్నాయి, ఏం చేస్తాం మరి? జిల్లేడు ముళ్ళు అమ్మ మాట బాగా వచ్చింది, గుర్తుకొస్తే పర్లేదు. 2-5 నిమిషాలు లేట్ అయితే మీరు మాట దొరుకుతారా ఏంటి రాను? అసలు ఎంతమంది వస్తారో చూస్తాను. జిల్లేడు ముళ్ళు అమ్మ ఏమందంటే, నవ్వుతూ అనుభవించే వాడి దగ్గరికి ఏడుస్తూ అనుభవించేవాడు వచ్చి అడుగుతాట. అంతే, వాడు అనుభవిస్తూనే ఉన్నాడు, వీడు అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ ఏడుస్తూ అనుభవించేవాడు వచ్చి ఎవరి దగ్గర వస్తే అడుగుతాడు? నవ్వుతాడు. వాడు అనుభవిస్తూనే ఉన్నాడు రెండు. వీడు ఏ రెండు అనుభవిస్తున్నాడో ఆ రెండు వాడు అనుభవిస్తూనే ఉన్నాడు. ఇది అమ్మ చెప్పిన మాట. అట్లాంటి వాళ్ళే చెప్పాలి మాటలు. బాగా గుర్తుపెట్టుకోండి. సరే, నమస్కారం. థ్యాంక్ యూ.